శ్రీ గురుభ్యో నమః. విష్ణు సహస్రనామంలోని ఒక్కొక్క నామాన్ని ఒక్కొక్క రోజు పారాయణ చేసుకుంటూ పారాయణ క్రమంలో ఈరోజు 613వ నామానికి చేరుకున్నాము. 613వ నామము శ్రీ సహ. ఓం శ్రీ సాయ నమః. ఓం శ్రీ సాయ నమః అనేటటువంటి ఈ నామానికి భావాన్ని తెలుసుకున్నట్లయితే శ్రీదేవికి ఈశుడు అని అర్థము. ఆమె యొక్క ప్రేమకు పరవశుడై ఆమెయే తనను నియమించు ఈశ్వరాలుగా కలిగి ఉన్నవాడు. ఆమెనే తనకు ఈశ్వరురాలిగా కలిగి ఉన్నాడు అనగా ప్రేమ పారవస్యమిచే ఆమెకు విధేయుడై ఉండువాడు అని అర్థము. ఆమె తనలోని ఆత్మగుణముల చేతను సౌందర్యము చేతను దాసివలి వివిధ సేవలను అందించడు చేతను ప్రియురాలై ఉండగా తాను ఆమెను బ్రుకుటి భటుడై విధేయుడై ఆ స్వామి వర్తించును. ఈ నామాన్ని చక్కగా ఈరోజంతా కూడా శ్రీ సహ ఓం శ్రీ సాయ నమః అనేటటువంటి రీతిలో పారాయణ చేసుకుని రేపు మనం మరి ఒక నామాన్ని తెలుసుకుందాము. శ్రీ గురుభ్యో నమః. ధర్మో రక్షతి రక్షిత. విష్ణు సహస్రనామంలోని 613వ నామం అయిన ఓం శ్రీ సాయ నమః అన్న నామం యొక్క వివరణని విశిష్టతని మనం తెలుసుకున్నాం కదండి. ఎంతో భక్తిగా ఈ ఓం శ్రీ సాయ నమః అన్న నామాన్ని ఒక 11 సార్లు జపించి ఆ శ్రీ మహావిష్ణువు అనుగ్రహానికి కృపకు పాత్రులవు. ఓం శ్రీ సాయ నమః. 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 మన ఛానల్లో ప్రసారమవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ గ్రూపులో జాయిన్ అవ్వండి. అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి. ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రులవ్వండి. మా కార్యక్రమాలను వాట్సాప్ గ్రూప్లోను, టెలిగ్రామ్ గ్రూప్లోను మరియు ఫేస్బుక్ పేజ్లోనూ కూడా వీక్షించవచ్చు.